హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునక్కాడ జీడిపప్పు కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికి ముందుగా మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు వీటితో మనం పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూను ముక్కలు ఉండేటట్టు ఈ రెండు మనం కొంచెం వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇవి మూడు చిన్న ములక్కాడలు అండి. ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలాగా వాటర్తో వాష్ చేసుకుని ఇప్పుడు ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేపాలండి. లో ఫ్లేమ్లో వేపాలి. 2 నిమిషాలు అయ్యాక అవి తీసేసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు అదే బండిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి 5 పచ్చిమిర్చిని ఇలా చీలికగా చేసి వేపుకోవాలండి. ఫ్లేమ్ని లో నుండి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఇవి జీడిపప్పు అండి. ఒక 50 గ్రామ్స్ ఉంటాయి జీడిపప్పు. ఇవి వేసుకుని లో ఫ్లేమ్లోనే వేపాలండి. జీడిపప్పు మాడిపోతుంది. 1 నిమిషం అలా వేపాక దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఒక మీడియం సైజ్ టమాటాని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని 1 నిమిషం అలాగా వేపుకోవాలండి. ఇప్పుడు మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకుని 1-2 నిమిషాలు వేపాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు అలా వేపుకోవాలండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మసాలా పౌడర్ వేసానండి. మసాలా పౌడర్ మీకు మీ టేస్ట్ని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి. ఇవన్నీ వేసుకుని అలాగంతా కలిసేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందు వేపుకున్న మునక్కాడ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేటట్టుగా 1 నిమిషం అలాగ కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకోవాలండి. కొంతమంది లాస్ట్లో వేస్తారు, నేను వీటితో పాటుగా వేస్తున్నానండి. ఇప్పుడు 3 టీ స్పూన్ల కారం వేయాలి. కారం కూడా మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని తక్కువ ఎక్కువలో వేసుకోవచ్చండి. వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుని 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయండి, మునక్కాడ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. 1 గ్లాసున్నర వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే సరిపడినంతగా వేసుకోవచ్చు. ఇదిగోండి, దగ్గరికి అయిపోయింది కర్రీ. ఇలా ఉండగానే మనం దించేసుకుని ఒక బౌల్లో వేసుకుంటే, స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలండి. అంతే మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. మునక్కాడ జీడిపప్పు కర్రీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.